नमस्ते फ्रेंड्स, वेलकम टू श्रावणीस किचन। नेन मी श्रावणी। मन किचन लो कम्मगा नोरूरिंचे पालतालिकल पायसानी पर्फेक्ट गा एला चेयालो ई वीडियोलो चूपिंचबोतुन्नानु। వినాయక చవితికి ప్రత్యేకంగా చేసే ఈ పాయసాన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి, రుచి చాలా చాలా బాగుంటుంది। ఇలా మనం వినాయక చవితికే కాదు మనకు ఎప్పుడు ఈ పాయసం తినాలనిపించినా, అలాగే మన ఇష్టానుసారం మంగళవారం రోజు కూడా గణనాథునికి ఇలా పాయసం చేసి నైవేద్యంగా పెట్టొచ్చు। మరి నోరూరించి ఈ పాల పాయసాన్ని చేయడానికి ఇక్కడ నేను ముందుగా బియ్యాన్ని కడిగి 4-5 గంటలు బాగా నానబెట్టాను। మనం ఉదయం పూట చేస్తుంటే నైట్ కే నానబెట్టి కూడా ప్రిపేర్ చేయొచ్చు। కనీసం ఒక 5-6 గంటలైనా బియ్యాన్ని బాగా నానబెట్టి, ఇలా నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగి తడ అనేది ఆరిపోయేంత వరకు ఏదైనా శుభ్రమైన క్లాత్ పై వేసి ఆరబెట్టండి। లైట్‌గా తడి ఆరిపోయి అంటే తడ అనేది చేతికి తగలకుండా ఆరిపోయాక ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। గ్రైండ్ చేసిన బియ్యపిండిని మళ్ళీ ఒకసారి జల్లించి తీసుకోండి। దీనివలన మెత్తడి తడి బియ్యపిండి అనేది రెడీ అవుతుంది। ఇలా తయారు చేసిన బియ్యపిండిని ఇక్కడ నేను ఒక కప్పు కొలతతో తీసుకుంటున్నాను। మీరు ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేయాలంటే గిన్నె సైజ్ పెంచుకుంటే సరిపోతుంది। ఇలా పిండిని ప్రిపేర్ చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు నీళ్ళని తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి మనం చేసే పాలతాలికలు చప్పగా రాకుండా ఒక 2 స్పూన్ల బెల్లం తీసుకోండి। అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక చిటికెడంత యాలకుల పొడిని వేసి బెల్లాన్ని బాగా కరిగించండి। ఇలా బెల్లం కరిగిపోయి నీళ్లు ఇలా మసులుతున్నప్పుడు ఇందులోకి తడి బియ్యపిండిని తీసుకొని మిక్స్ చేసుకుందాం। అయితే ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి బాగా కలపండి। మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి నీళ్ళనేవి కరెక్ట్ గా సరిపోతాయండి। అది మనం పొడి బియ్యపిండితో ప్రిపేర్ చేస్తుంటే మనం ఎంతైతే బియ్యపిండిని తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీతో నీళ్ళని తీసుకోవాలి। ఇలా బాగా కలిపి ఇదంతా కూడా ఒక పిండి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు పక్కకు తీసుకొని మిక్స్ చేసుకుందాం। పిండి అనేది మరీ గట్టిగా ఉండొద్దు, అలానే మరీ మెత్తగా ఉండొద్దు। ఇలా సెమీ సాఫ్ట్ గా పిండి ముద్దను కలిపాక ఇప్పుడు తాలికల్లా చేసి తీసుకుందాం। మనం తాలికలు అనేవి పొడవుగా చేయొచ్చు లేదా చిన్న చిన్నగా అయినా చేయొచ్చు, మన ఇష్టానుసారం తాలికలను పొడుగా చిన్నగా లేదా లావుగా సన్నంగా మన ఇష్టానుసారం ప్రిపేర్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ మీడియం సైజుగా ఇలా పొడుగా చేసి తీసుకుంటున్నాను। ఇలాగే పిండి మొత్తం కూడా తాలికల్లా చేసి తీసుకోండి। ఇలా అన్ని తాలికలను చేసి తీసుకున్నాక ఇప్పుడు పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకుందాం। అలాగే ఇందులోనే 1/2 కప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని బాగా కరిగించండి। మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పుతో మిగతా అన్ని కూడా కొలిచి తీసుకోవాలి। మనం చేసే పాయసం కోసం పాకం పట్టాల్సిన పని లేదండి। ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2 కప్పుల పాలను తీసుకుందాం। పాలనేవి మనం కాచినవైనా తీసుకోవచ్చు లేదా పచ్చి పాలనైనా తీసుకోవచ్చు। ఇలా 2 కప్పుల పాలను తీసుకున్నాక ఇందులోనే మరో 1/2 కప్పు నీళ్ళను తీసుకుందాం। మీకు పాయసం పల్చగా ఉండాలంటే 1 కప్పు నీళ్ళనైనా తీసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోనే 15 నిమిషాలు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకుందాం। ఇలా మనం పాయసంలో పెసరపప్పుని కానీ లేదా శనగపప్పుని కానీ తీసుకుంటే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా తీసుకున్న పాలనేవి మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించండి। పాలు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన తాలికలను తీసుకుందాం। ఇలా తాలికలను తీసుకున్నాక మనం ఎప్పుడు కలిపినా కానీ స్లోగా కలపండి, మరీ గబగబా ఎలా పడితే అలా కలిపితే తాలికలు అనేవి విరిగిపోతాయి, కాబట్టి ఇలా స్లోగా కలుపుతూ తాలికల్ని బాగా ఉడికించాలి। ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించండి। ఇవి ఉడికేలోపు మరో పక్కన ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల తడి బియ్యపిండిని తీసుకోండి। ఇందులోనే కొంచెం నీళ్ళను వేసి పిండి ముద్దలేమీ లేకుండా ఇలా బాగా కలిపి రెడీగా పక్కనుంచుకోండి। మరో పక్కన చూడండి, పాయసం కూడా చక్కగా ఉడుకుతుంది।
ఇందులో వేసిన పెసరపప్పు అనేది మరీ ఎక్కువగా ఉడకకుండా ఇలా కొంచెం పలుకుగానే ఉండాలి. ఇప్పుడు తాలిక ఉడికిందో లేదో తెలియడానికి ఏదైనా స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా నొక్కి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు తాలికలు అనేవి 80% ఉడికాయండి. ఇదే టైంలో మనకు పాయసం చిక్కబడడానికి మనం ముందుగా కలిపి పెట్టిన బియ్యం నీళ్ళను తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా బియ్యం నీళ్ళని వేసి కలపడం వలన పాయసం చిక్కబడమే కాదు, రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం ఇలా బియ్యం నీళ్ళను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 3 నిమిషాలు ఉడికిస్తే తాలికలు అనేవి చక్కగా ఉడికిపోయి పాయసం అనేది రెడీ అయిపోతుంది. 3 నిమిషాల తర్వాత చూడండి, పాయసం అనేది చిక్కబడిపోయి తాలికలు కూడా చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి బెల్లం నీళ్ళను తీసుకుందాం. మనం ఎప్పుడైనా సరే అండి బెల్లం నీళ్ళను తీసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసైనా లేదా మంటను తగ్గించైనా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మనం ఇందులో యాడ్ చేసినప్పుడు పాలనేవి విరిగిపోకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం నీళ్ళను వడగట్టి తీసుకున్నాక స్లోగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మరో పక్కన ఒక గిన్నెలోకి 2-3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక 1-2 టీ స్పూన్ల జీడిపప్పు ముక్కల్ని అలాగే కొన్ని కట్ చేసిన బాదం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే ఇదే టైంలో 1-2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొన్ని కిస్మిస్లను వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక పాయసంలోకి తీసుకుందాం. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకోండి. అలాగే మనం చేసే పాయసం గుడిలో ప్రసాదంలా మరింత కమ్మగా రావడానికి ఇక్కడ నేను శనగపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకుంటున్నాను. ఇలా పచ్చకర్పూరం వేయడం వలన మనం చేసే ఈ పాయసం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా స్లోగా కలిపితే వేడివేడిగా మన పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 గిన్నెలోకి తీసుకుని గణనాథునికి నైవేద్యంగా పెట్టడమే. సో ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే పాల తాలికల పాయసం ఈజీగా ప్రిపేర్ చేయడమే కాదు, తాలికలు విరిగిపోకుండా పాలు విరిగిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా చేసేస్తారు. టుడే చెప్పుకున్న ఈ పాల తాలికల పాయసం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచులను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.